ఎన్నికలప్పుడు ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడేటట్టుగా మాట తప్పుతూ మడమ తిప్పుతూనే 3 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడమే కాక ఇచ్చిన హామీలను కూడా తొంగలో తొక్కి మహిళల్ని మోసం చేసి కనీసం అప్పుడు ఏమన్నాం అనేది కూడా గుర్తులేనట్టుగా గుర్తు రానట్టుగా అసలు ఆ సంగతే మాట్లాడినట్టుగా ఉన్న మద్యపాన నిషేధం గురించి అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళల తాలూకా జీవితాలతోని మహిళల తాలూకా తాలిబొట్టులతోని ఆటలాడుతున్నాడు. మహిళల తాలిబొట్లు తెంచేదానికి ఒక పథకం ప్రకారంగా పన్నాగం పన్నేడని చెప్పడానికి మా దగ్గర విపరీతమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తాము అక్క చెల్లెమ్మలందరికీ కూడా మంచి చేస్తామని చెప్పి సెంటిమెంట్ డైలాగులతో కొట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి తలలు నిమిరి సీఎం కుర్చీలో కూర్చున్న మరుక్షణం నుంచి కూడా మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా ఆ ఆదాయ వనరుని సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టడం బిస్కెట్లు ఇస్తున్నట్టు ఇసురుతూ ఆయనకి తన బినామీలకి కానీ తనకి కానీ అదే ప్రధానమైన ఆదాయ వనరుగా మార్చుకొని సుమారుగా ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం మద్యం మీదే సంవత్సరానికి 5000 కోట్ల చొప్పున 15000 కోట్ల రూపాయల్ని అతని బినామీలు అతను జేబులో వేసుకొని జనాల తాలూకా రక్తాన్ని జలగల్లా పీలుస్తూ వాళ్ళ సంపదను కొల్లగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్న సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంటే ఇలాంటి వాడిన సీఎం కుర్చీలో కూర్చోబెట్టామని ప్రతి మహిళ కూడా ఏడ్చే పరిస్థితి బాధపడే పరిస్థితి. మీ అందరికీ తెలుసు అక్టోబర్ 2 అనేసరికి గాంధీగారి జయంతి. గాంధీగారి జయంతి రోజు సాధారణంగా మద్యం షాపులు కూడా ఓపెన్ అయి ఉండవు, అన్నీ కూడా క్లోజ్ చేస్తారు, మాంసం దుకాణాలు కూడా క్లోజ్ చేసే పరిస్థితి. అటువంటి మద్యపాన నిషేధమే ప్రధాన ధ్యేయంగా ఉండే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు రోజు మద్యపాన నిషేధం చేస్తాడేమో అనుకుని మనం అనుకుంటే ఈ పెద్ద మనిషి కాస్త కొత్త మద్యం విధానం పాలసీకి శ్రీకారం చుట్టి అక్టోబర్ 2నే దానికి శ్రీకారం చుట్టాడంటే ఇతనికి సిస్టమ్ మీద ఎంత గౌరవం ఉంది, పెద్దలంటే గాంధీ మహాత్ముడు అన్న స్వామ్యం అన్న ఎంత గౌరవం ఉందన్న సంగతి మనకు అందరికీ అర్థమవుతుంది. అయితే నూతన మద్యం పాలసీ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి కొత్త కొత్త డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇవ్వటం, అదేవిధంగా పాత డిస్టిలరీస్ ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో పాత డిస్టిలరీస్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్ అవటం, అంటే సింపుల్గా చెప్పాలంటే చీమలు పెట్టుకున్న పుట్టల్లోని విషపు నాగులొచ్చి దూరినట్టుగా ఆ విషపు మద్యాన్ని తయారు చేయడానికి పాత గవర్నమెంట్లో ఉన్న డిస్టిలరీస్ని కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళ బినామీల చేతిలోకి లాక్కొని అక్కడ లోకల్ బ్రాండ్స్ తయారు చేయడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు మనం అందరం చూసుకుంటే ఈ ఆంధ్ర గోల్డ్ విస్కీ, సిల్వర్ స్ట్రిప్స్ విస్కీ, నెక్స్ట్ 9C హార్సెస్ విస్కీ ఇలాంటి తాలూకా అతి విషపూరితమైన విస్కీలను తయారు చేసే కర్మాగారాలని వాళ్ళు సొంతం చేసుకోవడం చూస్తుంటే ప్రజల జీవితాలంటే ఇంత చిన్న చూప జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళలో ఉన్నవి పైరోగెలాలని ఐసోఫ్యూరిక్ యాసిడ్ అని రసాయనాలతో కూడుకొని ఇటువంటి మందుల్ని చూసి చాలామంది వీటిని తాగి వాళ్ళ లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోయే పరిస్థితుల్లో సవాల మీద పేలాలేరుకునే రకంగా ఈ విషపు జాతి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జాతి మొత్తం కూడా ఈ మద్యం పాలసీలను బేస్ చేసుకొని మద్యం బ్యావరేజెస్ని డిస్టిలరీస్ని బేస్ చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రజల సొమ్ముని దోచుకునే సందర్భం ఈరోజు మీ అందరం కూడా గుర్తు చేయాలి. దీనిలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలు ఎందుకు పోతున్నాయని మీరు చేయాల్సిన రీసెర్చ్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి ఎందులో ఎంత విష పదార్థాలు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా SGS ల్యాబొరేటరీస్కి మేమందరం కూడా దాన్ని పంపించి అక్కడ నుంచి కూడా ఈ విస్కీస్లో ఈ పెరోగైలాల్ ఐసోఫ్యూరిక్ యాసిడ్ లాంటి రసాయనాలు ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ప్రెస్ నోట్ పెట్టి మేము అందరం చేస్తే నిన్నో మొన్నో ఒక అరగంటకి గంటకి సైంటిస్ట్ అయిపోయి అంబట్ రాంబాబు గారు, అదే మీ అందరికి తెలుసు అరగంట మంత్రి, ఆయన గారు బయటకు వచ్చి అటువంటి అవశేషాలు ఏమీ లేవు అయినా మేము మాట్లాడుతుంది వాళ్ళెవరు SGS రిపోర్ట్స్ ఇవ్వలేదు అని మాట్లాడుతుండడమే కాకుండా అబద్ధపు ప్రచారాలన్నీ చేయడానికి ముందుకొచ్చాడు, మీడియా ముందుకొచ్చి కథలు చెప్తా ఉంటాడు. నేనేమంటానంటే ఇది సాక్షి పేపర్, సాక్షి పేపర్లో మద్యం విషపూరిత అవశేషాలు లేవు అని చెప్పి నివేదిక ఉన్నట్లుగా మాట్లాడమే కాకుండా మేము అసలు రిపోర్టే తీసుకురాలేదు అని చెప్పి విషపు ప్రచారం చేసే పరిస్థితి ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి బేస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆరోపణ మేము చెయ్యనివ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలియాలి ఇప్పుడు ఈరోజు ఇదే గనక నిజమైతే ఇంత చిన్నదా, కనీసం ఎవరికైనా కనిపిస్తుందండి? మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా ఇందులో డేట్ ఏంటి, ఇందులో ఏం రాసి ఉన్నది కూడా ఎవరికి తెలియదు.
వీళ్ళు ఇదే కనుక నిజమైతే ఫుల్ పేజ్ యాడ్ వేసుకునేవాళ్ళు. అంటే ఏమీ చేయలేని అమ్మ ఒడ్లకి వాటికి వీటికి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుని డబ్బులు తీసుకుంటున్న ఈ సాక్షి పేపర్ వాళ్ళు ఈరోజు ఇటువంటిది వాళ్ళ దగ్గర ఏదైనా ఉండేని ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారండి. చూడండి ఒకసారి మనం చూసి ఎవరికైనా కనిపిస్తుంది, అందులో డేట్ ఏది కనిపించదు, బ్లర్ ఆ లెటర్ ఏందో తెలియదు, ఎవడో కనిపించడానికి కూడా వేసినోడికి కూడా కనీసం కనిపిస్తుందో లేదో ఎవడికి తెలియదు. సో మేమేం చెప్తామంటే ఎస్జిఎస్ రిపోర్ట్ మేము తెప్పించుకున్నామని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎస్జిఎస్ రిపోర్ట్ తెప్పించుకోవడానికి ఇక్కడ నుంచి 141,000 రూపాయలు వాళ్ళ కంపెనీకి డైరెక్ట్గా మేము ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు, అంటే రిపోర్ట్ రావడానికి మా అయ్యే ఖర్చులు. ఇది అబద్ధం అంటారా? ఈ ట్రాన్సాక్షన్ అబద్ధం అంటారా? ఈరోజు వాళ్ళు 14/3/2022 మాకు ఒక ఇన్వాయిస్ ఇచ్చారు. ఎస్, మీరు ఇచ్చిన రిపోర్ట్కి మేము అడిగిన రిపోర్ట్కి సంబంధించి ఇన్వాయిస్ ఇచ్చారు. ఇది ఎస్జిఎస్ రిపోర్టే కాదని చెప్పమన్నాడు ఎస్జిఎస్ వాళ్ళని. మీరు చెప్పగలరా? మీరు నిరూపించగలరా ఇది ఎస్జిఎస్ రిపోర్ట్ కాదని, ఇన్వాయిస్ కాదని మీరు నిరూపించగలరా? ఇది ఎస్జిఎస్ రిపోర్టే కా, ఇది ఇన్వాయిస్ అని మేము నిరూపించగలం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజలు తాగేదానికి భయకంపితలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు ఏదైతే తాగుతున్నారో వాళ్ళు వాంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదాలో ఉంది. కాబట్టే ఈరోజు పర్టికులర్గా దీని మీద దృష్టి పెట్టి ఇటువంటి కెమికల్స్ ఉన్న మందును తాగొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉండండి అని ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజల సంక్షేమం కోరే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా విన్నవించుకునే కార్యక్రమంలోనే మేము విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాం. మద్యం బాటిల్ మీదే ఉంటుంది, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని. మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ బాటిల్ మీదే ఉంటుంది. దానికి పనికి మాలినటువంటి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసేదండి ఇలా బొంద. మద్యం తాగితే చచ్చిపోతారా? అది ఆరోగ్యానికి మంచిది కాదని బాటిల్ మీద రాసి అమ్ముతారు. ఎక్కువ తాగినాడు తొందరగా పోతాడు, తక్కువ తాగినాడు లేటుగా పోతాడు. ఎవడన్నా లోకేష్ లాంటి తాగుబోతులు ఎక్కువ తాగేశాడు అనుకోడు అమ్ముటే పోతాడు. దానికి మనం ఏం చేస్తాం? సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పొగలు తాగుతూ ఆరోగ్యానికి కాని కాను. నేను టెస్ట్ చేయించి సార్ దీంట్లో విషం ఉంది తాగితే చచ్చిపోతాడు నేను చెప్పింది ఏంటి? ఇది గ్లోబల్ సిగరెట్కి తాత చంద్రబాబు నాయుడు. ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయటం. సరే, మొన్న 3 రోజులు మద్యం సర్టిఫికేట్ ఎవరి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చారు వీళ్ళు? ఏ డిస్టిలరీ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఈ బాటిల్స్ ఎక్కడ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనా? ప్రభుత్వం డిస్టిలరీలోంచి వచ్చేటువంటి ప్రతి లోడ్లోనూ శాంపిల్స్ అక్కడో బాటిల్ అక్కడో బాటిలు తీసి ఆ మద్యాన్ని చెక్ చేసినాకే గవర్నమెంట్ డిపోలోకి వస్తుంది. ఆ పర్సంటేజీల ప్రకారం ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకుని ప్రతి లోడ్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి లారీ బయలుదేరితే ఆ లారీలోంచి అక్కడో కేసులోంచి అక్కడో బాటిల్ అక్కడో బాటిల్ 10-15 బాటిల్స్ తీసి ర్యాండమ్గా వాటిని తీసి చెక్ చేసినాకే అది గోడౌన్కి వెళ్తుంది. వీడు ఎక్కడ మద్యం చెక్ చేసాడండి? సగం తాగేది వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోంచి తీసి చెక్ చేశారా? తెల్లారుదామున అన్ని బోగస్ మాటలు, అన్ని ఫాల్ట్ మాటలు, ఈ ఫాల్ట్ గాడికి ఆ ఫాల్ట్ గాళ్ళు చిన్న మ్యాటర్ రాయటం, పొద్దున్న జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీరు ప్రెస్ మీటర్లు పెట్టమంటాం, వీళ్ళు ప్రెస్ మీటర్లు పెడతాం, సాయంత్రం డిబేట్లు పెడతాం, దీని మీద 2 రోజులు నడపటం అది అయిపోయింది. నిన్న కొత్త అంశం పట్టుకొచ్చారు అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ గురించి. అరవిందో ఫార్మాస్యూటికల్ ఎప్పుడు పెట్టారండి? 1985లో పెట్టారు. అరవింద ఫార్మాస్యూటికల్ 1985లో స్థాపించారు. దానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్కదాంట్లోనే ఉందా యూనిట్? తెలంగాణలో కూడా యూనిట్ ఉంది. వాళ్ళకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. అరవిందోకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లో మందులు అమ్ముతారా లేక తెలంగాణలో మందులు అమ్ముతారా? ఈ దేశంలో మందులు అమ్ముతారా?
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా వాళ్ళు మందులు సప్లై చేస్తారు. ఈ ప్రపంచంలో అరవింద ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఎల్లనటువంటి డ్రగ్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. 100కి 100% దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంత ఇంటర్నేషనల్ కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి, ఎన్ని ప్రమాణాలు పాటిస్తాయి, ఒక చోట అలౌ చేసేటువంటి డ్రగ్ ఇంకో దేశంలో అలౌ చేయరు. మన దేశంలో వాడేటువంటి డ్రగ్ ఇంకా వేడిగా ఉన్న చోట వేడి ప్రాంతాల్లో అలౌ చేయరు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితులు కండిషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఫార్మేట్ లో మాకు డ్రగ్ కావాలని చెప్పి అడుగుతారు. ఆ లెటర్లు వాళ్ళకు వస్తే ఈ ఒక అరవిందోకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నిటికీ కూడా గైడ్లైన్స్ ఇస్తారు. దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో తగ్గించండి, ఇది మాకు ఎక్కువ కావాలని చెప్పి దాని ప్రకారం ఆ డ్రగ్ తయారు చేసి ఆ దేశానికి పంపిస్తారు. ఒక డ్రగ్ తయారు చేసి అది ప్రపంచమంతా వాడేస్తారా? ఈ పనికి మాలినటువంటి పేపర్లు పట్టుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు పొద్దున్న జూమ్లో చెప్పాడని చెప్పి దున్నపోతు అవతారాలు ఆఫ్ మైండ్ ఇక ఆడు చెప్పాడు ఎల్లయ్య పొల్లయ్య చెప్పాడని చెప్పి బయలుదేరి వచ్చే కదా ప్రెస్ మీట్లు, సాయంత్రం డిబేట్లు. అరవిందోలో ఫార్మాసిటికల్ కంపెనీలో విషం కలిపితే అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇక్కడ కాదు అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారు. ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ అనుసరించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. తమాషానా? ఇక్కడ చంద్రబాబు లాంటి లోఫర్లు ఉంటారు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోనుకుంటాకి. దానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, కోట్ల రూపాయలు ఫైన్లు వేస్తారు. యుఎస్ లాంటి దేశంలో ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్తో టాబ్లెట్స్ ఇచ్చినటువంటి షాప్ ఆడితే చిన్న ప్రాబ్లం అయితే కేసు లేదు, కోట్ల రూపాయలు కట్టాలి, శిక్షలు పడతాయి అక్కడ. అటువంటి దేశాలకు సప్లై చేసినటువంటి ఫార్మాసిటికల్ కంపెనీ అరవింద్, అది విజయసాయిరెడ్డి గారి ఈయంకుడు. విజయసాయిరెడ్డి గారి అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు కాబట్టి దాని మీద ఏదో ఒకటి ఆరోపణ చేయాలి. దాన్ని కూడా విషం కలిపేశారు, అది కూడా డ్రగ్స్ విషం కలిపేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు, వచ్చి మీరు వేసుకోండి అని చెప్పి ఇంటికి ఇక్కడ ప్రజలను చంపేటాకి. ఈ రకంగా దుష్ప్రచారం గ్లోబల్స్ తాత కల్తీ నాయుడు చంద్రబాబు నాయుడు, ముందు రోజు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇంతే రాస్తాడు, ఎవడ కనపడకుండా చిన్న మ్యాటర్ రాస్తారు. దాన్ని జూమ్ గాడు వచ్చి జూమ్లో చెబుతాడు, దాన్ని చించి చేట చేయండి అని చెప్పి. ఇక ఒక్కడ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోతాడు, వీడి దగ్గర నాలుగు పనికిరాని కాగితం చాలా అది చూస్తాడు. ఎక్కడ అమెరికాలోనంటే ఎవడ ఇచ్చాడంట రిపోర్టు, ఆ రిపోర్ట్ వీడికి వచ్చేసింది. ఇక్కడ అమెరికాలో అరవిందోకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే వీడికి వచ్చేసింది అంటే వీడి ఇంటికాడ కూర్చుంటే అంటులు తోందంటే పొద్దున్నే వచ్చేసింది రిపోర్టు. మనిషి దున్నపోతులాగా తిని లెగ్స్ వచ్చి ఏదో ఒకటి మొరగటం కుక్కలాగా. ఇక అక్కడి నుంచి మన యాంకర్లు ఉన్నారు కదా హైదరాబాద్లో, ఇక వాళ్ళు చూసుకుంటారు ఇది ఎలా వచ్చిందండి. ఓ నలుగురికి సూట్ ఏమో వాళ్ళన్నా మార్చి సావరు సేమ్ బ్యాచ్, ఓ నలుగురిని పెట్టాడు, దేనికి మేధావులో తెల్లదో సావరు. ఇక వీళ్ళు ఆడు కూర్చుని మాట్లాడుకుని సొమ్మశీలు రాత్రి 11 నుండి పడిపోవటం, మళ్ళీ పొద్దున్న 7 ఇంటికి లేచి మళ్ళీ సేమ్ సూట్లు వీడు దాడు ఆడు తీడు వేసుకుని మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ 9 ఇంటిదాకా పెచ్చకొక్కలాగా మోరుకోవటం పోవటం. ఇంకా మళ్ళీ వీళ్ళు చూడరా బాబు ఈ అమ్మాయి దీని మీద పని జరగట్లేదు, మీరు కొత్త టాపిక్ చూడమంటే మన కల్తీ నాయుడు ఈ జూమ్ నాయుడు ఈ తుప్పు నాయుడు గాడు ఇంకో సబ్జెక్ట్ పట్టి రావటం.